ఉన్నాడు, కానీ మనమే ఆయన చేయి విడిచిపెట్టి రంగు రంగులుగా కనిపించే లోకం వైపు చూస్తూ ఆయనని విడిచి దూరంగా ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాం కదా. రోజంతా బిజీగా ఉంటాము. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగంతో, విద్య చేసేవాళ్ళు విద్యతో, ఇంట్లో తల్లులకి బోల్డంత పని. నేను ఇంకా ప్రార్థన చేయటానికి, వాక్యం చదవటానికి, ఏం చేయడానికి నాకు సమయమే లేదు, దేనికి టైం లేదు, అలసిపోయాము, తర్వాత వాక్యం చదువుకుందాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే అంటూ రోజు రోజు ఇంకా దేవుని నుండి ఎడబాటు ఎక్కువైపోతుంది. ఒక పక్క ఇలాంటి వాళ్ళుంటే, మరో పక్క పెద్దగా కష్టపడకుండా సోమరులై పెద్దగా పని లేకుండా వీడియోస్ చూస్తూ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తూ ఈ వీడియో ఈ జోక్ అని, ఈ కామెడీ అని, ఈ అశ్లీలమైన దృశ్యం అని, పనికిరానివి చూస్తూ చేస్తూ నేను దేవునికి దూరం అయిపోయానంటారు. ఇంకా నేను తిరిగి వెళ్ళే మార్గం లేదు, అపవాది మోసానికి లొంగిపోయి పడిన చోటే కాక ఇంకా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకళ్ళు అన్నారు, యూ హ్యావ్ టైమ్ ఫర్ వాట్ యు చూస్ టు హ్యావ్ టైమ్ ఫర్. మరొకసారి, యూ హ్యావ్ టైమ్ ఫర్ వాట్ యు చూస్ టు హ్యావ్ టైమ్ ఫర్ అంటే ఎవరికి ఏది ముఖ్యమో దానికి సమయం ఉందంట. నిజమే కదా, మనము సాకులు ఇస్తాము, కానీ దేవుడు ప్రథమ స్థానంలో ఉంటే, దేవుడు అతి ముఖ్యమైన వ్యక్తిగా ఉంటే, ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయినా ఆయనతో మనము సమయం గడపకుండా పడుకోము కదా.